భారత్ బంద్ కు అనంతపురం జిల్లా రాయదుర్గంలో అనూహ్య స్పందన లభించింది. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. టీడీపీ, వామపక్ష, దళిత ప్రజా సంఘాల, రైతు సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ చేయించారు. బ్యాంకులు, వివిధ కార్యాలయాలు, పెట్రోల్ బంకులను ఆందోళనకారులు మూయించారు. వినాయక సర్కిల్ వద్ద నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశవరెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంపత్ కుమారి, సిపిఐ డివిజన్ కార్యదర్శి నాగార్జున, సిపిఎం పట్టణ కార్యదర్శి మల్లికార్జున, రైతు కూలీ సంఘ నాయకులు మూర్తి, ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు హర్ష గోపాల్ తదితరులు పాల్గొన్నారు. భారత్ బంద్ కు వామపక్షాలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ, కార్మిక, రైతు చట్టాలు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వము రైతులకు నష్టపోయేటట్టు చట్టాలు అమలు చేసింది కాబట్టి ఆ చట్టాలన్నింటినీ రద్దు చేయాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరపున కోరుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నల్ల చట్టాలను, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ ఈ రోజు వామపక్షాలతో పాటు అఖిల పక్ష భారత్ బంద్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చినందువల్ల కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, రెండు కూడా రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడి ఈ రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం.